हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय लिटिल स्पेस। नीनु मी सिंदूरा। सो इदि लास्ट वीडियो की कंटिन्यूएशन अंडी। सो मेमु टाइगर पार्क की वच्चामट बोटानिकल गार्डन नुंची। ई टाइगर पार्क अनेदि पटयाला మనము ఇక్కడ టైగర్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి, స్మాల్ టైగర్, స్మాలెస్ట్ టైగర్, లార్జ్ టైగర్, అవన్నీ. సో దానికి తగ్గట్టు కాస్ట్ కూడా ఉంటుంది. మనం వెళ్ళి చూసి ఫోటో దిగొచ్చు. సో ఇంతే బెస్ట్ పార్ట్, థాయిలాండ్ వచ్చినప్పుడు ఇది కూడా బెస్ట్ పార్ట్ అండి. టైగర్తో ఫోటో దిగడానికి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ జంగల్ సఫారీ వరల్డ్ కూడా ఉందండి, ఆ వీడియో పెడతాను నేను. అందులో కూడా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, అక్కడ చిన్న స్మాలెస్ట్ టైగర్ ఉంటుంది, అక్కడ కూడా ఫోటో మనం క్లిక్ చేసుకోవచ్చు. అది 200 బాత్ అనుకుంటా. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనకి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. లార్జ్ టైగర్తో దిగాలన్నా, స్మాలెస్ట్ టైగర్ని పట్టుకొని దిగాలన్నా కూడా కాస్ట్ అనేది మీకు ఒక ఐడియా కోసం నేను పెడుతున్నాను. ముందే బుక్ చేసేసుకోవడమే మంచిదండి. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్ట్ అనేది ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి కొంచెం తక్కువ పడుతుంది. పిల్లల్ని మాత్రం లార్జ్ టైగర్కి అలౌ చేయరు, అటాక్ చేస్తుందని చెప్పి. కానీ నాకు కూడా చాలా చాలా భయం వేసింది ఫోటో దిగడానికి. చాలామంది భయపడతారండి, కొంతమంది ఫ్రీగా దిగుతారు. మా అన్నయ్య, మా హస్బెండ్ అయితే దాని మీద ఇలా పడుకొని కూడా దిగారు. సో నేనైతే ఆ తూక పట్టుకోవడానికి కూడా చాలా భయపడ్డాను. చాలా హెవీగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. ఇంకేంటంటే వాటికి మత్తి ఇంజెక్షన్స్ ఇస్తున్నారండి. నేను ఇంజెక్షన్స్ ఇవ్వడం అయితే చూశాను, ఎవరు అంతలా కంట్రోల్ చేయలేరు ఎవరైనా కూడా. సో ఎందుకంటే వాటి పట్టుకుని మీద పడుకుని ఎంత ట్రైన్డ్ అయినా కూడా అసలు ఎవరిని పట్టుకొని ఇవ్వదు జనరల్గా. సో వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తున్నారు కాబట్టే. సో మేము మా హస్బెండ్ ఫస్ట్ స్మాల్ టైగర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు పాపతో. కానీ ఇంక ఇంత దూరం వచ్చాక అందరం లార్జ్ టైగర్ దగ్గర ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. మీరు కూడా క్లిక్ చేసుకోండి అని చెప్తే మళ్ళీ తను అక్కడికి వెళ్ళిపోయారు. ఏంటంటే ఈ చాలా టైం తీసుకుంది. ఒక టైగర్ కొంచెం స్విమ్మింగ్లో అదే పూల్లో దిగింది కాబట్టి అలా ఫోటో దిగాలంటే చాలా కష్టం అన్నమాట. సో అందుకు కొంచెం టైం తీసుకున్నారన్నమాట. కానీ చాలా బాగా వచ్చాయి తన పిక్స్. అసలు బాగా ఎంజాయ్ చేశారు అందరూ. పాప కూడా బాగా ఎంజాయ్ చేసిందండి. స్మాలెస్ట్ టైగర్ దగ్గరికి వెళ్ళింది తన. స్మాల్ టైగర్, స్మాలెస్ట్ అంటే న్యూ బార్న్ బేబీస్ కూడా ఉంటాయి. మళ్ళీ వాటికి చాలా చిన్న చిన్నవి, అవి కొంచెం ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు. టైగర్ని ఎప్పుడైనా హెడ్ పార్ట్ అస్సలు టచ్ చేయకూడదు అంటండి మనము, అవి అటాక్ చేస్తాయంట. ఇంకటి వాళ్ళు ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెనక్కి తిరగాలి. వాళ్ళు కాకుండా మనం పక్కనగానే వెళ్ళామంటే చాలా డేంజర్. సో వాళ్ళతోనే వాళ్ళు ఎటు రమ్మంటే అటు వెళ్ళి కూర్చోవాలి, ఫోటో దిగాలి. సో చూస్తున్నారు కదా, అదేమో స్విమ్మింగ్ పూల్లో ఉండి పడుకుంటుందండి. కానీ ఫస్ట్ నేను ఫొటోస్ పెట్టినప్పుడు ఇదేంటి బొమ్మ అనుకున్నారు, కానీ చాలా రియల్ టైగర్స్. థాయిలాండ్ వచ్చిన ప్రతి ఒక్కరు చాలా మంచిగా తీసుకోవడానికి ట్రై చేస్తారు. డిఎస్ఎల్ఆర్ కెమెరా ఫెసిలిటీ కూడా ఉంటుంది, వాళ్ళు క్లిక్ చేస్తారు. దాని బదులు మన ఫోన్లోనే నీట్గా క్లిక్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. వాళ్ళు అంత క్లారిటీగా క్లిక్ చేయరు కూడా, మేము చూసాం కదా. కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉందండి, బట్ బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. పట్టే వచ్చినప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. ఇంక ఎక్కడ అంతలా దొరకదు కాబట్టి. మాకు స్మాలెస్ట్ టైగర్తోనే దిగాలి అనుకున్న వాళ్ళు, ఇంకా ఇక్కడ నేను అంత పెట్టలేను ఎక్కువ మంది ఉన్నప్పుడు అనుకున్న వాళ్ళు, వరల్డ్ సఫారీ జంగల్ సఫారీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ దిగొచ్చు. అక్కడ మనకు చింపాంజీ కూడా ఉంటుంది. ఆ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, అది కూడా చాలా బాగుంటుందండి. అందులో డాల్ఫిన్ షో ఉంటుంది, బర్డ్ షో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. కొంచెం వ్లాగ్స్ ఎడిటింగ్ అనేది లేట్ అవుతుంది. నేను హైదరాబాద్ వచ్చానమాట, తిరుపతి వెళ్ళడం, పాపకి పుట్టెంటికలు తీయించడం అన్నీ. సో జర్నీలో బాగా టైర్డ్ అయిపోయాను, నవరాత్రి ప్రోగ్రామ్స్ అని అదని. సో అందుకు అర్థం చేసుకుని చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ అలా పైకి ఎక్కి కూర్చోవడం కూడా చాలా భయమే అండి. అందరికీ సాధ్యం కాదు, భయపడతారు. నా లాంటిది అయితే ముందే భయపడుతుంది. అది నిద్రలో తోక పైకి లేపినా కూడా చాలా. ఒకసారి అయితే నేను ఉరికేసానండి. ఉరుకొద్దంట, అస్సలు రన్ చేయొద్దంట, ఉరికితే అటాక్ చేస్తుందంట టైగర్. బట్
అలా అందరం ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. టైగర్ పార్క్ అయిపోయినండి. ఎంతో 1 అవర్ స్పెండ్ చేయొచ్చు అంతే. చాలా పెద్ద పెద్ద టైగర్స్ ఉంటాయండి, బాగుంటుంది చూడడానికి కూడా. సో దాని తర్వాత నైట్ టైం అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఏమేమి ఉంటాయి చూద్దాం, షాపింగ్స్ సరదాగా అని చెప్పి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెలిసినాయి కదా లాస్ట్ వీడియోస్లో చూస్తే మీకు ఐడియా వస్తుంది. అన్నీ కొంచెం పోర్క్ మీట్ అవే ఉంటాయి ఎక్కువ. ఇంకా ఆ రోజు మేము ఏం చేసామంటే, డిన్నర్ ఎక్కడ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ 3 మెర్మెయిడ్స్ అనేది ఒకటి ఉంది, మేము చూసాము. అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పలేను, అంత బాగుంది మాట. అసలు ఒక అమ్మాయి బొమ్మ మొత్తం ఫ్లవర్స్తో, ఇంకా రెస్టారెంట్ అంతా చిన్న చిన్న హట్స్ కాదు, ఏమంటారు పిచ్చిక నెస్ట్తో చాలా బాగుంది. అసలు అది చూడండి, నెక్స్ట్ కంటిన్యూషన్ అదే ఉంది, కంపల్సరీ చూడండి, మిస్ కాకండి. అది చూసి మేము అనుకున్నాం ఫస్ట్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో, అవసరం అంటావా, ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు బడ్జెట్ సేవింగ్ కూడా చూసుకుంటూ ఉండాలి కదా వేరే వాటికి కూడా. సో అనుకున్నాం వెళ్ళి ఒకవేళ ఎక్కువ ఉంటే సరేలే ఏం వద్దులే లైట్ తీసుకుందాం అనుకున్నాం. బట్ అంతేం లేదండి, బాగున్నాయి. కాస్ట్ అనేది నార్మల్గానే ఉంది, అంత హెవీ ఏం లేదు. బట్ దా అంబియన్స్ అయితే చాలా 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 బాగుంది. అసలు ఎన్ని ఫొటోస్ దిగినా ఇంకా దిగితే బాగుంటుంది, ఇంకా దిగితే బాగుంటుంది అన్నట్టే ఉంది మాట. స్టార్టింగ్ మేము ఆ పోస్టర్ చూసినప్పటి నుంచి అనుకున్నాం వెళ్ళాలి వెళ్ళాలని. మళ్ళీ ఫుడ్ బాగుంటుందో బాగోదా అని చెప్పి అనుకున్నాం. మేము ఏం చేసామంటే పిజ్జా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా వచ్చేసామాట. చాలా బాగుందండి, అసలు ఎలా అరేంజ్ చేస్తారా అనిపించింది. అదంతా కూడా మెయింటెనెన్స్ చేయడం అంటే మాటలు కాదండి, చాలా కష్టం. ఇదంతా మెయింటైన్ చేస్తూనే ఉండాలి, చిన్న డస్ట్ ఉండకూడదు, వాటర్ అనేది క్లీన్గా ఉండాలి. బట్ వెరీ నైస్, అసలు బాగా ఎంజాయ్ చేశాను ట్రిప్. అయితే వీడియోసే కొంచెం చాలా స్లోగా ఎడిట్ చేస్తున్నాను నేను. మా పాపతో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, వేరేవి కూడా వర్క్స్ చేసుకుంటూ ఇది చేసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది. అక్కడ కూర్చునేం కూడా మేము నెస్ట్లో కూర్చున్నాము, కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని. బాగుంది నెస్ట్లో కూర్చున్నప్పుడు అయితే. సో ఇలా మీరు కూడా ఈ ప్లేస్ని చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.